అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో డీఎంకే అత్యవసర భేటీకి పిలిపించినట్టుగా సమాచారం. కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ నేతృత్వంలో సోమవారం డీఎంకే సభ్యులు సమావేశం అవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రాష్ట్రంలో త్వరలో డీఎంకే ప్రభుత్వం ఏర్పడుతుందని శనివారం స్టాలిన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. సుపరిపాలనతో ప్రజలను తమవైపు తిప్పుకునే రోజులు దగ్గరలో ఉన్నాయని పార్టీ శ్రేణులతో స్టాలిన్ అన్నారు. శశికళ పన్నీర్సెల్వం మధ్య బలపరీక్ష అనివార్యమైన పక్షంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా ఓపీఎస్కు తమ మద్దతుంటుందని ఆయన ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యేల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. డీఎంకే భేటీపై పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, అటు పన్నీర్ ఇటు శశికళ వర్గం మధ్యలో డీఎంకే స్టాలిన్ ప్రకటన ఏ విధంగా చూడాలి? రేపు జరగబోతున్న సమావేశం దేనికి దారితీయచ్చంటారు? విశ్లేషణ ఏంటి? రేపు ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని డీఎంకే ఏర్పాటు చేస్తుంది. దీనిని స్టాలిన్ చేర్ చేయబోతున్నారు. ఆయన అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా తమిళనాడులో జరుగుతున్నటువంటి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో డీఎంకే ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది అన్నటువంటి వార్తలు ముఖ్యంగా ఇక్కడ వినిపిస్తున్నాయి. అయితే నిన్ననే ఆయన ఒక హింట్ కూడా ఇచ్చారు, త్వరలోనే డీఎంకే ప్రభుత్వం వస్తుంది అని మాట స్టాలిన్ నోట వచ్చింది. అయితే వాళ్ళు ఇప్పటికే అంచనా వేస్తున్నారు, ఎంతమంది పన్నీర్సెల్వం వెంట ఎమ్మెల్యేలు రావచ్చు, ఎంతమంది శశికళతో ఉండవచ్చు అనేటువంటి ఒక అంచనా వస్తున్నారు. ఒకవేళ పార్టీ చీలిపోయి అనర్హత వేట ఎమ్మెల్యేల మీద పడితే అప్పుడు ఒక సమయంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి అతిపెద్ద పార్టీగా డీఎంకే కూడా అవతరించేటువంటి అవకాశాలు లేకపోలేదు. ముఖ్యంగా 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలపై ఒకవేళ అనర్హత వేట పడితే అప్పుడు ఏకైక పెద్ద పార్టీగా ఇటువైపు స్టాలిన్ పార్టీ మాత్రమే మిగిలేటువంటి అవకాశం ఉంది. ఈ ఇటువంటి సమయం ఏదైనప్పుడు డెఫినెట్ గా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసము మేము ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని డీఎంకేకి సంబంధించినటువంటి ఒక ఇద్దరు నాయకులు కూడా చెప్పారు. ఇప్పటికే ఒకవేళ అవసరమైతే పన్నీర్సెల్వం మద్దతు ఇవ్వడానికి పన్నీర్సెల్వంతో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు వస్తారో వాళ్ళకు అనుగుణంగా ఒకవేళ వాళ్ళ దగ్గర నంబర్ ఉంటే మేము మద్దతు కూడా ఇస్తామని స్టాలిన్ సంబంధించినటువంటి పార్టీ డీఎంకే కూడా చెప్పడం జరిగింది. అయితే రేపు సమావేశంలో ప్రధానంగా రాజకీయ పరిణామాలు, అదేవిధంగా డీఎంకే ఎలాంటి స్టాండ్తో ఉండాలి అనేటువంటి దానిపై ఒక సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి హరి. ఓకే ఇస్మాయిల్.